అది జూలై 16, 1945. మానవాళిని నాశనం చేయగల అత్యంత శక్తివంతమైన అణుబాంబును తొలిసారిగా టెస్ట్ చేసింది ఆ రోజే. చరిత్రలోనే ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చేసే ఒక ఆయుధాన్ని రంగంలోకి దింపింది కూడా ఆ రోజే. ఈ అణుబాంబు ఇంత భయంకరంగా విధ్వంసం సృష్టిస్తుందని దాన్ని తయారు చేసిన రాబర్ట్ ఓపెన్హైమర్కి కూడా తెలియదు. కానీ ఆ విధ్వంసాన్ని తాను కల్లారా చూశాక ఎంతో మనోవేదనకు గురయ్యాడు. తాను తయారు చేసిన ఈ బాంబు వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని తనలో తానే ఎంతో కృంగిపోయాడు. అయితే అసలు ఈ అణుబాంబును అతను ఎందుకు తయారు చేశాడు? దీన్ని తయారు చేయాలని అమెరికన్ గవర్నమెంట్ ఇతన్నే ఎందుకు నియమించింది? ఓపెన్హైమర్కి భగవద్గీతకి ఉన్న సంబంధం ఏమిటి? ఏ వ్యక్తి వల్ల అయితే అమెరికా 2వ ప్రపంచ యుద్ధాన్ని గెలిచిందో చివరికి ఆ వ్యక్తినే అమెరికా ఎందుకు పొట్టన పెట్టుకుంది? ఇలాంటి అనేక విషయాల్ని మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. ఈ సంవత్సరం విడుదల కాబోతున్న హాలీవుడ్ సినిమా ఓపెన్హైమర్ దర్శకుడు ఎవరు? 1 జేమ్స్ కెమెరూన్, 2 క్రిస్టోఫర్ నోలన్, 3 స్టీఫెన్ స్పీల్బర్గ్, 4 అల్పాచీనో. మీ ఆన్సర్ని కింద కమెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెబుతారు అనేది. హాలీవుడ్ సినిమాల్ని ఎక్కువగా చూసే వారికి దీని ఆన్సర్ పక్కగా తెలిసి ఉండాలి. దీనికి ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను, కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు డీటెయిల్గా తెలుసుకోండి. రాబర్ట్ ఓపెన్హైమర్ తన జీవితంలో ఎన్నో విజయాలు సాధించాడు, కానీ చరిత్రలో ఇతన్ని ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్గా గుర్తిస్తారు. 1904లో న్యూయార్క్ సిటీలో జన్మించిన ఇతనికి 18 ఏళ్ల వయసులో కెమిస్ట్ అవ్వాలన్న కోరిక హార్వర్డ్ యూనివర్సిటీకి తీసుకెళ్లింది. యూనివర్సిటీలో అడ్మిషన్ దొరికాక కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా ఇతను ఫస్ట్ ఇయర్లో క్లాసులకు అటెండ్ కాలేకపోయాడు. అయినప్పటికీ 4 సంవత్సరాల డిగ్రీని ఇతను కేవలం 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేశాడు. ఇతనికి కెమిస్ట్రీతో పాటు ఫిజిక్స్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అందుకే ఓపెన్హైమర్ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందాక థియరటికల్ ఫిజిక్స్లో రీసెర్చ్ కోసమని చెప్పి జర్మనీలోని గోటింగెన్ యూనివర్సిటీలో చేరాడు. కేవలం 23 ఏళ్ల వయసులోనే ఇతను పీహెచ్డీ పూర్తి చేశాడు. ఇతను ఎవరితోనూ కలిసి ఉండేవాడు కాదు, కేవలం తన రీసెర్చ్ మీదే ఎక్కువగా దృష్టి పెట్టేవాడు. జర్మనీ నుంచి అమెరికాకు తిరిగి వచ్చాక కూడా మళ్ళీ తన రీసెర్చ్లో నిమగ్నమైపోయాడు. అప్పటిదాకా ఇతనికి అణుబాంబుకి ఎటువంటి సంబంధం లేదు. కానీ 1939 ప్రారంభంలో హిట్లర్ జర్మనీ ఆర్మీ మొత్తాన్ని మోడర్నైజ్ చేశాడు. ఎప్పుడైతే సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయిందో హిట్లర్ ఈ యుద్ధం మొత్తాన్ని ఒక్క దెబ్బతో ముగించగల ఒక ఆయుధాన్ని రూపొందించాలని అనుకున్నాడు. అందుకోసం అతను వెంటనే టాప్ జర్మన్ సైంటిస్టులతో సమావేశమై ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ వెపన్ తయారు చేయాల్సిందిగా ఆదేశించాడు. అందుకు అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ని ప్రతిపాదించిన నోబెల్ ప్రైజ్ విన్నర్ అయిన హైజెన్బర్గ్ని ప్రాజెక్ట్ హెడ్గా నియమించాడు. జర్మన్లో జరుగుతున్న ఈ పరిణామాలు తెలుసుకున్న ఆల్బర్ట్ ఐన్స్టీన్ భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టి అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ అయిన ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్కి ఒక లేఖ రాశాడు. అందులో అమెరికా కూడా ఇలాంటి ఒక ఆయుధాన్ని రూపొందించాలని, లేకుంటే రేపటి రోజున హిట్లర్ భూమిపైన అమెరికా నామరూపం లేకుండా చేస్తాడు అని తెలిపారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ రాసిన ఈ లెటర్ని చదివిన అమెరికన్ ప్రెసిడెంట్ వెంటనే యాక్షన్ తీసుకున్నాడు. అణుబాంబుపై రీసెర్చ్ ప్రాజెక్ట్ తక్షణమే స్టార్ట్ చేయాల్సిందిగా అమెరికన్ మిలిటరీకి ఆర్డర్ పాస్ చేశాడు. ఆ ఫేమస్ రీసెర్చ్ ప్రాజెక్ట్ పేరే ప్రాజెక్ట్ మాన్హాటన్. ఇక్కడ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అమెరికన్ ప్రెసిడెంట్కి లెటర్ రాయకపోయి ఉంటే అసలు అణుబాంబు తయారు చేసేవారే కాదని చాలామంది చెబుతుంటారు. అంతేకాదు ఈ లెటర్ని రాసింది ఐన్స్టీనే కాబట్టి ఈ మాన్హాటన్ ప్రాజెక్ట్కి ఇతన్నే హెడ్గా సెలెక్ట్ చేస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు, ఎందుకంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ బ్యాక్గ్రౌండ్ జర్మనీ, అందువల్ల తమతో ఇతను ఏదైనా ట్రిక్ ప్లే చేస్తాడో అని చెప్పి యుఎస్ ఆర్మీకి ఎప్పుడూ డౌట్ ఉండేది. అందుకే అతన్ని పక్కన పెట్టి ఓపెన్హైమర్ని ఈ ప్రాజెక్ట్ కోసం సెలెక్ట్ చేశారు. అయితే ఓపెన్హైమర్ ఐన్స్టీన్ అభిప్రాయాలతో చాలా వరకు ఏకీభవిస్తారు. అందుకే అమెరికా ఖచ్చితంగా బాంబు తయారు చేయాల్సిందిగా అతను కూడా భావించాడు. ఈ సీక్రెట్ ప్రాజెక్ట్ కోసం న్యూ మెక్సికోలో లాస్ ఆల్మోస్ పేరుతో ఒక కొత్త సిటీని నిర్మించారు. 1945 సమయంలో అమెరికా ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు $2 బిలియన్ ఇన్వెస్ట్ చేసింది. ఎందుకంటే ఇది అమెరికాలోనే అతిపెద్ద సీక్రెట్ ప్రాజెక్ట్. ఇందులో ఎంత డబ్బు పెట్టడానికైనా అమెరికా అప్పుడు వెనకాడలేదు. కానీ ఈ రహస్యాన్ని గోప్యంగా ఉంచేందుకు అమెరికన్ ఆర్మీ చాలా కష్టపడింది.
ఎందుకంటే లాస్ ఆల్మోస్లోని ఈ మాన్హాటన్ ప్రాజెక్టులో దాదాపుగా 130,000 మంది కార్మికులు పనిచేసేవారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా బయటకు లీక్ కాకుండా ఉండేందుకు అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరిని చాలా రీసెర్చ్ చేసి సెలెక్ట్ చేశారు. ఈ 130,000 మందిలో సైంటిస్టులు, టెక్నీషియన్లు, రీసెర్చర్లతో పాటు లోవర్ స్టాఫ్ కూడా ఉండేవారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఫేక్ నేమ్ ఇచ్చేవారు. కాబట్టి వీళ్ళలో ఏ ఒక్కరికి కూడా తమ పక్కన ఉన్న వారి యాక్చువల్ నేమ్ తెలియదు. ఈ ప్రాజెక్ట్ సైట్లో ఎవరైనా తమ అసలు పేరుతో పిలవడం కానీ ఇతరులకు చెప్పడం కానీ చేస్తే వారిని కఠినంగా శిక్షించేవారు. అంతేకాదు, ఇక్కడికి బయట నుంచి ఏమైనా లెటర్స్ వస్తే అవి పీఓ బాక్స్ 1663 న్యూ మెక్సికో అనే ఫేక్ అడ్రస్తో వచ్చేవి. బయట నుంచి వచ్చే లెటర్లను ముందుగానే సెన్సార్ టీం చదువుతుంది. వీళ్ళు చదివిన తర్వాతనే లెటర్ వచ్చిన వ్యక్తికి ఇస్తారు. అదేవిధంగా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళే లెటర్స్ని కూడా ముందుగా సెన్సార్ టీం చదువుతుంది. ఆ తర్వాతే వాటిని బయటకు పోసేస్తారు. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్ సైట్లో ఎంటర్ కావాలన్నా, బయటకు వెళ్ళాలన్నా ఖచ్చితంగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాస్ ఉండాల్సిందే. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ సైట్ ఏరియాలో పుట్టే పిల్లల బర్త్ సర్టిఫికెట్లో ఆ సిటీ పేరు కానీ స్టేట్ పేరు కానీ ఉండేది కాదు. వాటి స్థానంలో కేవలం పీఓ బాక్స్ 1663 న్యూ మెక్సికో అనే ఫేక్ అడ్రస్ మాత్రమే ఉండేది. ఇక్కడి విషయాలు బయటకు లీక్ కాకుండా ఉండేందుకు ఇంత పకడ్బందీగా అమెరికన్ గవర్నమెంట్ చర్యలు తీసుకుంది. ఈ ఓపెన్హైమర్ మాన్హాటన్ ప్రాజెక్ట్లో పని చేయకముందు న్యూక్లియర్ ఫ్యూజన్ మీద రీసెర్చ్ చేసి ఉన్నాడు. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్లో ఆటమ్స్ని సెపరేట్ చేయడం వల్ల చాలా పెద్ద మొత్తంలో ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ప్రకృతిలో లభించే అత్యంత హెవీ ఎలిమెంట్ యురేనియం. యురేనియం ఆటంలో 92 ప్రోటాన్స్, 146 న్యూట్రాన్స్ ఉంటాయి. వీటి రెండింటిని కలిపితే యురేనియం యొక్క టోటల్ అటామిక్ మాస్ 238గా ఉంటుంది. సైంటిస్టులు ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ అండ్ రీసెర్చ్ల తర్వాత యురేనియం 238ని ఒక ప్రత్యేకమైన ప్రాసెస్ ద్వారా అందులో నుంచి యురేనియం 235ని సెపరేట్ చేయొచ్చని నిర్ధారించారు. ఈ యురేనియం 235 అనేది ఒక అన్స్టేబుల్ ఎలిమెంట్. దీన్ని ఒక న్యూట్రాన్తో కొలైడ్ చేస్తే యురేనియం స్ప్లిట్ అయ్యి చాలా పవర్ఫుల్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇది స్ప్లిట్ అవుతూనే కొత్త న్యూట్రాన్లు రిలీజ్ అయ్యి మరో యురేనియం 235ని ఢీకొట్టి మళ్ళీ కొత్త న్యూట్రాన్లు రిలీజ్ చేస్తాయి. అలా ఈ ప్రాసెస్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఈ టోటల్ చైన్ రియాక్షన్ కేవలం మైక్రో సెకండ్స్లోనే కంప్లీట్ అయిపోతుంది. ఈ టోటల్ రియాక్షన్ వల్ల రిలీజ్ అయ్యే ఎనర్జీ చాలా భయంకరంగా ఉంటుంది. ఒకవేళ మనం ఆటమ్ బాంబుని టీఎన్టీతో పోలిస్తే ఇది ఎలా ఉంటుందంటే ఒక భారీ ఏనుగుని చీమతో పోల్చినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఒక్క కేజీ ఆటమ్ బాంబ్ దాదాపు 3,500 కేజీల టీఎన్టీతో సమానం. నాగసాకి నగరాన్ని పూర్తిగా ధ్వంసం చేసిన లిటిల్ బాయ్ లాంటి ఆటమ్ బాంబు ప్లేస్లో టీఎన్టీ ఉపయోగించాలి అనుకుంటే దాదాపు 150 కోట్ల కేజీల టీఎన్టీ అవసరం అవుతుంది. ఇంత బరువు గల బాంబుని ఇప్పటి ఏరోప్లేన్లు కూడా మోయలేవు. అయితే ఆటమ్ బాంబుల్లో యురేనియం యూజ్ చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే ఈ యురేనియం అనేది న్యాచురల్గా దొరికే అతి రేర్ ఎలిమెంట్. అంటే భూమి మీద ఇవి చాలా లిమిటెడ్గా దొరుకుతూ ఉంటాయి. అందుకే రీసెర్చర్లు దీని ప్లేస్లో ఒక కొత్త ఎలిమెంట్ని సృష్టించారు. అదే ప్లూటోనియం 239. ఈ మాన్హాటన్ ప్రాజెక్ట్ని వీలైనంత వరకు త్వరగా పూర్తి చేయడం అమెరికాకు చాలా అవసరం. ఎందుకంటే ఒకవైపు వరల్డ్ వార్ జరుగుతుంటే మరోవైపు జర్మనీ తమకన్నా ముందే ఈ ఆటమ్ బాంబును తయారు చేసిందేమో అనే భయం అమెరికాకు ఎప్పుడూ ఉండేది. చివరికి జూలై 16, 1945 నాడు సక్సెస్ఫుల్గా ఈ అటామిక్ బాంబుని తయారు చేశారు. ఇక దీన్ని టెస్ట్ చేసే సమయం రానే వచ్చింది. దీన్ని టెస్ట్ చేసినప్పుడు దీన్ని తయారు చేసిన ఓపెన్హైమర్తో పాటు ఈ ప్రాజెక్ట్లో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా దీని విస్ఫోటనంలో రిలీజ్ అయిన ఎనర్జీ చూసి ఒక్కసారిగా భయపడిపోయారు. మానవ జాతిని భూమి నుంచి పూర్తిగా నాశనం చేయగల ఒక ఆయుధం ఇప్పుడు మనిషి చేతుల్లో పడింది. ఇది మానవాళిపై ఎటువంటి ప్రభావం చూపిస్తుందో తెలియకముందే దీన్ని టెస్ట్ చేసిన నెక్స్ట్ మంత్లోని అంటే 6 9 నాడు జపాన్లోని హీరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా వీటిని ప్రయోగించింది. అమెరికా చేసిన ఈ 2 దాడుల్లో దాదాపు 2.5 లక్షల మంది కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విధ్వంసం జరిగిన 6 రోజులకే జపాన్ అమెరికా ముందు సరెండర్ అయిపోయింది. దాంతో వరల్డ్ వార్ 2 ముగిసింది. అమెరికాని వరల్డ్ వార్లో గెలిపించినందుకు ఓపెన్హైమర్కి నోబెల్ ప్రైజ్ లేదా మరేదైనా సత్కారం ఇస్తారని చాలామంది అనుకున్నారు. కానీ అలా ఏమీ జరగలేదు. ఈ ఘటన జరిగిన తర్వాత ఓపెన్హైమర్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తన వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడం అతనికి ఎంతగానో బాధించింది. దాంతో అతను అందరికీ దూరంగా ఉండాలి అని భావించాడు.
అలాగే తను తలుచుకుంటే ఈ ఆటం బాంబు ఫార్ములాని ఇతర దేశాలకు లీక్ చేసి అమెరికన్ పవర్ని నిమిషాల్లో చేంజ్ చేయగలడు. అయితే అలా ఎక్కడ చేస్తాడేమో అని అతనిపై 24/7 అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నిఘా పెట్టేది. ఎంత చేసినా చివరికి ఏదైతే జరగకూడదు అని అమెరికా అనుకుందో అదే జరిగింది. విషయం ఏమిటంటే 1949లో అమెరికా యొక్క అతిపెద్ద శత్రువు అయిన సోవియట్ యూనియన్ సడన్గా ఆటం బాంబులు టెస్ట్ చేసి తమ దగ్గర కూడా ఇలాంటి బాంబులు ఉన్నాయని ప్రపంచానికి తెలియజేసింది. మొత్తంగా టెక్నాలజీ లీక్ అయిందని అమెరికాకు అర్థమైంది. కానీ ఎక్కడి నుంచి ఎలా లీక్ అయింది మాత్రం అమెరికాకు అర్థం కాలేదు. ఆ సమయంలో అందరి అనుమానం ఓపెన్హైమర్ మీదే ఉండేది. ఎందుకంటే ఇతని గర్ల్ ఫ్రెండ్ కమ్యూనిస్ట్ పార్టీకి చెందింది. అంతేకాదు ఇతని వైఫ్ కూడా మొదట్లో కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా ఒకప్పుడు సోవియట్ యూనియన్కి చాలా దగ్గరగా ఉండేది. కానీ ఓపెన్హైమర్కి పాలిటిక్స్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. అయితే అమెరికా అధ్యక్షుడు ఓపెన్హైమర్ని స్టేట్ సీక్రెట్ సర్వీస్ ముందు హాజరుపరచాలని ఆదేశించాడు. ఓపెన్హైమర్ ఒక సోవియట్ ఏజెంట్గా ఆరోపిస్తూ అతనిపై ఒక ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు చేశారు. అతను సోవియట్ యూనియన్కి ఏజెంట్గా ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లేకపోయినా కోర్టు తీర్పు ఇతనికి వ్యతిరేకంగా వచ్చింది. ఒకప్పుడు పవర్ఫుల్ సైంటిస్ట్గా ఉన్న ఓపెన్హైమర్ని అమెరికన్ గవర్నమెంట్ కేవలం నిమిషాల్లోనే దేశం మొత్తం హేట్ చేసేలా చేసింది. అంతేకాదు అతని సెక్యూరిటీ క్లియరెన్స్ అండ్ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ రైట్స్ని అమెరికా లాగేసుకుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్తో సహా ప్రపంచంలోని సైంటిస్టులందరూ అమెరికా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేశారు. అయినప్పటికీ ఎటువంటి ఉపయోగం లేకపోయింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు ఓపెన్హైమర్ గవర్నమెంట్ ప్రాజెక్టులకు దూరంగా ఉంటూ చాలా సైలెంట్గా గడిపాడు. ఆ తర్వాత 7 సంవత్సరాలకి అంటే 1961లో జాన్ ఎఫ్ కెనడీ అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించాక ఓపెన్హైమర్కి ఒక ఆఫర్ ఇచ్చాడు. ఒకవేళ ఓపెన్హైమర్ ఒక కొత్త ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే అతనికి మరోసారి సెక్యూరిటీ క్లియరెన్స్ అందిస్తామని తెలిపాడు. కానీ ఈసారి ఈ ఆఫర్ని ఓపెన్హైమర్ రిజెక్ట్ చేశాడు. ఈ కెనడీకి ఓపెన్హైమర్ ఒక నిర్దోషి అని తెలుసు. అందుకే అతనికి అమెరికా యొక్క అతిపెద్ద సైంటిఫిక్ అవార్డుతో సత్కరించాడు. ఓపెన్హైమర్ తన చివరి రోజుల్లో చాలా నరకాన్ని చూశాడు. ఒంటరితనానికి గురై చైన్ స్మోకర్గా మారాడు. ఆ తర్వాత థ్రోట్ క్యాన్సర్తో బాధపడి చివరికి 1966 ఫిబ్రవరి 18 శ్వాస విడిచాడు. అతని బూడిదను యుఎస్ వర్జిన్ ఐలాండ్స్లో ఒక బీచ్లో కలిపారు. ప్రస్తుతం ఆ బీచ్ని ఓపెన్హైమర్ బీచ్గా పిలుస్తున్నారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఓపెన్హైమర్ ఈ అణుబాంబు తయారు చేసేటప్పుడు భగవద్గీతలోని శ్లోకాలు గుర్తు చేసుకునేవాడంట. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక అతను భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మాటలు ఈ విధంగా చెప్పాడు. I remembered the line from the Hindu scripture, the Bhagavad Gita, Vishnu, and says, Now I am become death, the destroyer of worlds. Father of atomic bomb ga Oppenheimer peru charitralo eppudu nilichipothundi. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ ప్రపంచంలోని గొప్ప గొప్ప సైంటిస్టుల లైఫ్ స్టార్టింగ్లో చాలా గొప్పగా ఉంటుంది. కానీ వారి చివరి రోజులు మాత్రం చాలా దయనీయంగా గడుస్తాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఓపెన్హైమర్ అండ్ నికోలా టెస్లా. నికోలా టెస్లా కూడా తన చివరి రోజుల్ని చాలా దారుణంగా గడిపాడు. సో గాయ్స్, మొత్తంగా ఇది ఓపెన్హైమర్ అణుబాంబు తయారు చేయడం వెనుక ఉన్న పూర్తి స్టోరీ. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, ఈ సంవత్సరం విడుదల కాబోతున్న హాలీవుడ్ సినిమా ఓపెన్హైమర్ దర్శకుడు ఎవరు? దీనికి రైట్ ఆన్సర్ నంబర్ 2 క్రిస్టోఫర్ నోలన్. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కమెంట్లో చెప్పండి. ఈ క్రిస్టోఫర్ నోలన్ అనేక గొప్ప గొప్ప మూవీస్ చేశాడు. ఇతను డైరెక్ట్ చేసిన వాటిలో మీకు ఇష్టమైన మూవీ ఏదో కింద కమెంట్లో తెలపండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. అలాగే రాబోయే వీడియోలో మీరు ఏ టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా కింద కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండర్లైన్, జై హింద్.